తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన మొదటి సినిమా అఖిల్ ఫలితాన్ని మరిపించే విధంగా రెండవ సినిమాతో సంచలనాలు సృష్టించాలని భావించిన అఖిల్ హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. భారీ అంచనాల నడుమ క్రిస్మస్ వీకెండ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి ఆటకే యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సినిమాలకే మొదటి ఓటు వేసే అలవాటు ఉన్న ఆడియన్స్ ఎంసీఏ సినిమాకే ఓటు వేశారు. దాంతో హలో సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు లేక చతికిలబడింది. మొదటి రోజు నుంచే అండర్ పర్ఫామ్ చేసిన ఈ సినిమా మొత్తం మీద 2 వారాల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు దిమ్మ తిరిగే షాకిచ్చాయనే చెప్పాలి. నైజాంలో 5 కోట్లు, సీడెడ్లో 2 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.5 కోట్లు, గుంటూరులో 1.2 కోట్లు, ఈస్ట్ ఏరియాలో 72 లక్షలు, వెస్ట్ ఏరియాలో 63 లక్షలు, కృష్ణాలో 1 కోటి, నెల్లూరులో 52 లక్షలు మాత్రమే షేర్ సాధించిన ఈ సినిమా మొత్తం మీద 2 వారాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో 12.7 కోట్ల షేర్ను మాత్రమే సాధించింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.45 కోట్ల సాధించిన ఈ సినిమా ఓవర్సీస్ లో 3.4 కోట్ల షేర్ ని అందుకుంది. ఓవరాల్ గా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు 17.5 కోట్లను చేరడం విచారకరం. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 32 కోట్లు అవ్వడంతో 33 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 16 కోట్ల వెనుకబడి ఉండటం ఆ మార్కు అందుకోవడం అసాధ్యమనే చెప్పాలి. ఓవరాల్ గా 60% మాత్రమే వెనక్కి తీసుకువచ్చేలా ఉన్న ఈ సినిమా అఖిల్ కెరీర్ లో హలో సినిమా మరో డిజాస్టర్ గా మిగిలిపోనుంది. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సినిమా ఓటీలో రిలీజ్ కాకుండా సోలోగా రిలీజ్ అయి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవరాల్ గా ప్రేక్షకుల చేత నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన అఖిల్ బాక్సాఫీస్ దగ్గర నికార్సైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. తన అప్కమింగ్ మూవీతో అఖిల్ అన్ని వర్గాలను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర కూడా నికార్సైన విజయాన్ని సొంతం చేసుకోవాలని మనము కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.